CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కర్నూల్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం. సిలిండర్ పేలి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తుట్ల తప్పిన ఘోర ప్రమాదం. సురక్షితంగా పేషెంట్లను బయటికి పంపిన అధికారులు, సిబ్బంది. ఊపిరి పీల్చుకున్న పోలీస్, ఫైర్ అధికారులు, సిబ్బంది. ప్రగతి నివేదన సభ ఎందుకు? దీనివల్ల ప్రజలకు ఏమి లాభం చేకూరుతుందో శ్వేతపత్రం విడుదల చేయాలి. మాజీ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్. కరీంనగర్ జిల్లా బైపాస్ రోడ్డు వద్ద ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందిన తీరు హృదయపూర్వకంగా ఉంది. కరీంనగర్ బైపాస్ రోడ్డు దగ్గర షిఫ్ట్ కార్ టాటా ఏసీ డ్రైవర్ను ఢీకొట్టడంతో షిఫ్ట్ కార్ డ్రైవర్, టాటా ఏసీ డ్రైవర్లు అక్కడికక్కడ మృతి చెందారు. రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలు, కార్ల దుస్థితిని చూసి ప్రజలు కంటతడి పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలడంతో భారీ పొగలు ఆసుపత్రి అంతా వ్యాపించగా అధికారులు, సిబ్బంది, పోలీస్, ఫైర్ అధికారుల అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి పిల్లల వాటిలో ఒక్కసారి సిలిండర్ భారీ శబ్దంతో పేలడంతో ఆసుపత్రి అంతా ఉలిక్కిపడ్డారు. ఎక్కడ ఏం జరిగిందో అని పేషెంట్లు, వారి బంధువులు అనుకుంటుండగానే పొగంతా వ్యాపించింది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వారి బంధువులు అయమయములు పడి ఉరుకులు, పరుగులు, అరుపులు మొదలుపెట్టారు. దీంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అప్రమత్తమైనారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, హాస్పిటల్ సిబ్బంది, పోలీస్, ఫైర్ స్టేషన్ల సిబ్బంది, అధికారులు పేషెంట్లను బయటికి తీసుకొస్తున్న తీరు హృదయ విదారకంగా మారింది. బాలింతలు భయపడుకుంటూ బయటకు వస్తున్న తీరు వర్ణనాతీతం. దాదాపు 2 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠతకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా తెరపడగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సిలిండర్ పేలడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్.
చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో మాజీ కాంగ్రెస్ చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రజలకు చేసిన మంచి పనులు ఏమిటో తెలపాలని, అలాగే కోట్ల రూపాయలతో ప్రగతి నివేదిక సభను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. మరి ఆయన నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు అతనే స్పందించి ముందు రావాల్సిన పరిస్థితి. ఆయన ఇప్పటి వరకు కూడా నోరు మెదపకపోవడం విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదన సభ, నాకు అయితే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈయన నాలుగేళ్లలో ప్రగతి ఏందో ఆయన నివేదన ఏందో చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏం నివేదన అయ్యాను, ఏం చేస్తున్నావు, నీ హయాంలో ఎవరు సంతోషంగా చెప్పు, నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి వచ్చే, నీ కొడుకు మంత్రి వచ్చే, నీ బిడ్డ ఎంపీ అయ్యా, నీ అల్లుడు మంత్రి అయ్యా, నీ ఇంకో సడగుడు కొడుకు ఎంపీ అయ్యా, మీరందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఆరు కాలం తెలంగాణ రావాలని కష్టపడి వంటవార్పు చేసి అన్ని కుల సంఘాలు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం నవ్వారు నివ్వరైనటువంటి పద్ధతిలో ఉద్యమాలు చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు ఏమైందా తెలంగాణ రాష్ట్రంలో, ఏం జరిగింది తెలంగాణ ప్రజలకు, జరిగింది దొరికింది ఏంది? రైతులకు ఆత్కాడి లేచి జైల్లో పెడతాం, గిట్టుబాటు ధర ప్రశ్నిస్తే నోళ్లు నొక్కుతాం, మీడియా మిత్రులు స్వేచ్ఛగా వార్త రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీడియా రంగం నీ యొక్క వార్తలు తప్ప వేరే వార్తలు చూపెట్టే అవకాశం లేకుండా చేసిన ఏం నివేదిస్తావు నువ్వు ఈరోజు ప్రగతి నివేదనలో? కేవలం ప్రజల్లో గ్రాఫ్ పడిపోతా ఉన్నది. కేసీఆర్ గారికి ఆయన గ్రాఫ్ మొన్న 2014లో పీ గ్రాఫ్, తర్వాత పార్టీలను ప్రలోభ పెట్టి చాలా మంది శాసనసభ్యులను ఎంపీడీసీ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీ మొదలుకొని ఎమ్మెల్సీ మొదలుకొని ఎవరు ఇచ్చిపెట్టలేదు, అందరినీ కలుపుకోవడానికి అంత అయిపోయింది. నేనే మళ్ళా ముఖ్యమంత్రి, ఎవరు లేరు, ప్రతిపక్ష పార్టీ లేదు, నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకున్నాను. ఏం జరిగింది ఈరోజు గ్రాఫ్ పడిపోతా ఉంటే ఇక్కడ కేసీఆర్ గ్రాఫ్ పడిపోతా ఉంది, అక్కడ నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతా ఉంది, నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతా ఉండదు, ఇద్దరు గ్రాఫ్ పడిపోతున్నారు. కాబట్టి చీకటి దొంగ ఇద్దరైతే ఒకటైతారో, నరేంద్ర మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటైంది అయ్యి ఈరోజు ముందస్తుగా జపం చేస్తా ఉన్నాడు. ఈ ముందస్తు ఎందుకు పోతా ఉన్నాడో మళ్ళీ రోజు నేను ఒక మీడియాలో కూర్చొని మాట్లాడుతూ అంటారు, మేము పోతామన్నామా ఇప్పుడు, మేము పోయినప్పుడు చూస్తామంటారు. ఈరోజు ప్రజలను అయోమయం చేస్తా ఉన్నారు. కాబట్టి మోడీ గారు మీరు కూడా జాగ్రత్త పడండి. సోనియా గాంధీకే చాలా చిలుక పంకులు పలికండి కేసీఆర్, నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా, నా పార్టీని రద్దు చేస్తా, కాంగ్రెస్లో కలుపుతా, కాపలా కుక్కలాగా ఉంటా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, కేసీఆర్కి ఇంకేం కావాలని తెలంగాణ రాష్ట్రం వస్తేనే సారన్నాడు. మళ్ళీ ఇప్పుడు మీకేదో చెప్పినట్టున్నాడు చెవుల, ఏమైనా నాకు ఓట్లు ఏమన్నా సీట్లు అని వస్తే నీకు సపోర్ట్ ఇస్తాను. థర్డ్ ఫ్రంట్ అన్నాడు మొన్ననే చూసినా కానీ, మనం కూట్ల రాయదున్నాడు ఎట్లు రాయదుతాడు, ఈయనతోడు ఇక్కడ కాలే కానీ నేను ఫ్రంట్ అన్నాడు. ఫ్రంట్ ఎవ్వరు కూడా ఈయనతో కలిసి రావడానికి సిద్ధం, కాంగ్రెస్ లేనటువంటి ఫ్రంటే ఫ్రంట్ కాదని చెప్పింది అన్నాక ఈరోజు అంటున్నాడు ఇక ఆయన కట్టే ఫ్రంట్ బీజేపీతో కడతా అని చెప్తున్నాడు.
మీరు నమ్మకండి సుమా, 2009లో ఎలక్షన్లు కాగానే, 2004 ఇట్లా కాగానే అక్కడ పోయి బీజేపీ తోటి చర్చలు చేస్తుండు. 2009లో అదే పరిస్థితి. అంటే ఆయన కలిసేది ఒకరితోటి, రాత్రి మాట్లాడేది ఒకరితోటి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కన్నూర్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం. సిలిండర్ పేలి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తుట్ల తప్పిన ఘోర ప్రమాదం. సురక్షితంగా పేషెంట్ను బయటికి పంపిన అధికారులు, సిబ్బంది. ఊపిరి పీల్చుకున్న పోలీస్, ఫైర్ అధికారులు, సిబ్బంది. ప్రగతి నివేదన సభ ఎందుకు, దీనివల్ల ప్రజలకు ఏమి లాభం చేకూరుతుందో శ్వేతపత్రం విడుదల చేయాలి. మాజీ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి.